Hi friends, I am Rouse Plan Telugu. Welcome to Plan Number 84. Here we have 34 feet. We have 4 feet. This is the East Facing House Plan. This is the Ground Floor Plan. This is the Double Bedroom. This is the First Floor. This is the Hall. 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 ఫస్ట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి కింద అనేది 3.5 ఇచ్చాం, మనకి 3 ఫీట్ల 6 ఇంచులకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ అనేది మనం 3 ఫీట్లు వేసుకోవచ్చు బాల్కనీ అనేది. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనకి 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది. మన ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఎక్కడ గ్యాప్ అవ్వలేదు, మనకి ఎడ్జీ బేస్కే ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 12 ఫీట్లు, అదేవిధంగా 11 ఫీట్లు ఇవ్వడం జరిగింది. మనకి 12 ఫీట్లే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా 12 ఫీట్లు ఇచ్చాం. అదేవిధంగా ఎక్కడి నుంచి మనకి బాత్రూమ్ బేస్కే 11 ఫీట్లు ఇచ్చాం. మన దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చి ఇది వచ్చేసి మనకి 4 ఫీట్, అదేవిధంగా 6.5 వచ్చింది. మనకి ఈ మోటార్ అనేది మనకి డ్రెస్సింగ్ లాక్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10 ఫీట్ల 4 ఇంచులు, అదేవిధంగా 11 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. 10 ఫీట్ల 4 ఇంచులు మనకి ఎక్కడి నుంచి బాత్రూమ్ బేస్కే మనకి 10 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది. అదేవిధంగా ఎక్కడి నుంచి ఇక్కడికి అనేది 11 ఫీట్లు వస్తుంది. దీనికి మనం అటాచ్ బాత్రూమ్ ఇచ్చాం. దీనికి కూడా ఇది మా సైజ్ వచ్చేసి 4 ఫీట్లు, అదేవిధంగా 6.5 ఇచ్చుకోవచ్చు. మనకి ఈ డోర్ అనేది మనకి కామన్ బాత్రూమ్ కావాలనుకుంటే మనకి డోర్ అనేది ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇది ఈ డోర్ అనేది ఇక్కడ పెట్టుకొని దీన్ని కామన్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నీకు అటాచ్ బాత్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూసుకుందాం. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 7 ఫీట్ల 6 ఇంచులు, అదేవిధంగా 7 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది. 7 ఫీట్ల 6 ఇంచులు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికనే 7 ఫీట్ల 6 ఇంచులు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది మనకి ఈ పూజరూమ్ బేస్కి 7 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది. మనకి నెక్స్ట్ పూజరూమ్ సైజ్ చూద్దాం. పూజరూమ్ వచ్చేసి మనకి 4 ఫీట్లు, అదేవిధంగా 5 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డైనింగ్ చూసుకుందాం. డైనింగ్ వచ్చేసి మనకి 7 ఫీట్లు, అదేవిధంగా 12 ఫీట్ల 5 ఇంచులు అయితే వస్తుంది. 7 ఫీట్ల మనకి ఎక్కడి నుంచి ఇక్కడికనే 7 ఫీట్లు, అదేవిధంగా ఎక్కడి నుంచి మనకి ఈ వాల్ వేసుకొని మనకి 12 ఫీట్ల 5 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ హాల్ చూసుకుందాం. హాల్ వచ్చేసి మనకి 14 ఫీట్ల 8 ఇంచులు, అదేవిధంగా 14 ఫీట్ల 5 ఇంచులు అయితే వస్తుంది. 14 ఫీట్ల 8 ఇంచులు అనేది మనకి ఈ వాల్ నుంచి ఇక్కడికనేది 14 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది. అదేవిధంగా మనకి డోర్ వేసి నుంచి మనకి ఈ వాల్కి అనేది 14 ఫీట్ల 5 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం మెట్లు చూసుకుందాం. మెట్లు వచ్చేసి మనకి 3 ఫీట్లు 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 6 ఫీట్లు, అదేవిధంగా 12 ఫీట్ల 9 ఇంచులు అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పార్కింగ్ చూసుకుందాం. పార్కింగ్ వచ్చేసి మనకి 10 ఫీట్ల 9 ఇంచులు, అదేవిధంగా 19 ఫీట్ల 11 ఇంచులు అయితే వస్తుంది. 10 ఫీట్ల 9 ఇంచులు అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది 10 ఫీట్ల 9 ఇంచులు వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి మనకి మన ఈ గోడ వేసుకునేది 19 ఫీట్ల 11 ఇంచులు అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ డోర్లు చూసుకుందాం. డోర్లు వచ్చేసి వీటికి 6 డోర్లు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్, అదేవిధంగా బెడ్రూమ్ 2, ఈ బాత్రూమ్ 3, ఈ బెడ్రూమ్ 4, ఈ బాత్రూమ్ 5. మనకి కిచెన్ నుంచి బయటకు డోర్ ఇచ్చాం, దీంతో 6 డోర్లు వస్తున్నాయి. మనకి పూజారంకి డోర్ కావాలనుకుంటే మనకి దీన్ని పూజారం డోర్ పెట్టుకుంటే అదేవిధంగా మనకి ఇటు సైడ్ కూడా ఒక డోర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 8 డోర్లు అవుతాయి. నెక్స్ట్ మన కిటికీలు చూసుకుందాం. కిటికీలు వచ్చేసి 8 కిటికీలు అవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ పక్కన 1, పూజా 2, కిచెన్ 3, డైనింగ్ 4, బెడ్రూమ్ 5, మనకి ఈ బెడ్రూమ్ 6, మనకి ఇటు సైడు 7, ఇటు 8. మొత్తం హాల్లో మనకి ఈ సైడ్ అనేది 3 ఇచ్చాం. ఇది ఫ్రెండ్స్ మనకి 6 డోర్లు 8 కిటికీలు. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ చూసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి 151 గజాలు వస్తుంది. అదేవిధంగా మనకి సెంట్రల్ కన్వర్ట్ చేస్తే 3.12 సెంట్లు వస్తుంది. అదేవిధంగా మనకి అంకణాలు కన్వర్ట్ చేస్తే 18.87 అంకణాలు వస్తుంది. అదేవిధంగా మనకి గుంటలు కన్వర్ట్ చేస్తే 1.24 గుంట వస్తుంది అన్నమాట. మొత్తం ల్యాండ్ అంత అసెప్ట్లే కన్వర్ట్ చేస్తే మనకు వచ్చేసి 1160 అసెప్టే వస్తుంది. అదేవిధంగా మనకి హౌస్ కన్సెషన్ చేసేది మటుకు మనం 1200 హౌస్ కన్సెషన్ చేస్తాం. దీని కాస్ట్ వచ్చేసి మనకి 15 నుంచి 18 లక్షల వరకు అయ్యాక వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కామెంట్ చేసిన కామెంట్ చేయండి. ఆ ప్లాన్తో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.